తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి నుంచి ఏ పార్టీకి చెందిన అభ్యర్థి బరిలోకి దిగుతారు అనే దాని మీద ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అభ్యర్థులు ఎవరు అనే దాని మీద వైసీపీ తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ తరఫున గురుమూర్తి గారు, అలాగే టీడీపీ తరఫున పరమాకలక్ష్మి. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిగా ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఒక అభ్యర్థిని బరిలోకి దింపుతారు. అది భారతీయ జనతా పార్టీ అభ్యర్థ జనసేన అభ్యర్థ అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దుబాక్ ఎన్నికల తర్వాత చాలా దూకుడుతో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఒక్కసారిగా జనసేన తన మనసులో మాట చెప్పి ఆ దూకుడికి బ్రేక్ వేసింది అనేది చెప్పాలి ఇక్కడ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాజాగా తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుపతి ఉప ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం ఇప్పటికే అంటే రెండు పార్టీలకు సంబంధించి ఏ అభ్యర్థిని బరిలోకి దించాలి అనే దాని మీద జనసేన బీజేపీ రెండు పార్టీలు సంయుక్త కమిటీ సూచనల మేరకే అభ్యర్థిని ప్రకటిస్తాము అంటూ ఒక కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు. దీని మీద ఇరు పార్టీల నేతలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా చేసిన కామెంట్. అంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు మరణం తర్వాత ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఖచ్చితంగా మార్చిలోపు ఎన్నికలు జరిగి తీరాలి, జరిగి తీరుతాయి. ఇప్పటికే ఎవరికి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు అన్ని పార్టీలు. అయితే ఇక్కడ జనసేన మాత్రం తమకున్న సామాజిక సమీకరణాల ఓట్ల నేపథ్యంలో తమ అభ్యర్థిని బరిలోకి దింపాలి అనే ఒక ఉత్సాహం అయితే చూపిస్తోంది. ఖచ్చితంగా తమ అభ్యర్థిని బరిలోకి దింపితే గెలుపు సాధించవచ్చు అనే ఆలోచన కూడా చేస్తోంది. అంటే ఓట్లు క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ అంటే అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఖచ్చితంగా ఆ అభ్యర్థిని బరిలోకి దించాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఊపు ఉంది కాబట్టి బీజేపీ సహకరిస్తే మరికొంత సహకారం అందుతుంది. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగలేదు కాబట్టి ఇప్పుడు ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో లోక్సభ ఉప ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తారు అనే ఆశపడుతుంది జనసేన అనేది. దీనికి సంబంధించి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా సైలెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి బీజేపీ అధిష్టానం అందుకు ఒప్పుకుంటుందో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో జనసేన తరపున తిరుపతి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది, అలాగే తమ అభ్యర్థిని కూడా సిద్ధం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అభ్యర్థి పేరు కూడా ఒకవేళ ప్రకటించడానికి సిద్ధపడుతున్నారు భారతీయ జనతా పార్టీ తమకు అవకాశం ఇస్తే అనేది. మరి ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది ఏంటనేది తెలియదు. కాకపోతే మరొకసారి తిరుపతి ఉప ఎన్నిక గురించి పవన్ కళ్యాణ్ గారి నోట ఈ ప్రస్తావన రావడం మళ్ళీ ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.